వైసీపీలో ఆ కీలక నేత, పార్టీ అధినేత జగన్ కి ఆప్తులు, మాజీ మంత్రి. ఒకప్పుడు ఆ జిల్లాలో ఆయన చెప్పిందే మాట, చేసిందే చట్టం. అయితే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయనడానికి ఆయన కూడా ఇప్పుడు ఒక ఉదాహరణగా మారారు. అధికారంలో ఉన్నప్పుడే జగన్ పక్కన పెట్టడం, బుజ్జగింపులతో పార్టీలో నెట్టుకు రావడం ఇన్నాళ్ళు జరిగాయి. ఇక అధికారం కోల్పోయాక అసలు పట్టించుకోవట్లేదని జిల్లా నుంచే మఖా మార్చారు. ఇక ఇప్పుడు టీడీపీ అధినేత ఏపీ సీఎంలో సైతం కలిసే ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ కీలక నేత ఎవరు? వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పనున్నారా? వైసీపీ అధినేత జగన్, బాలినేని మధ్య గ్యాప్. ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేనలోకి బాలినేని వెళ్తారని ప్రచారం. కూటమి పార్టీలో చేరుతున్న ఒంగోలు వైసీపీ లీడర్లు సైకిల్ వైపు బాలినేని చూస్తున్నారని ప్రచారం. బాలినేనిపై చంద్రబాబుకు షేక్ రియాజ్ ఫిర్యాదు. బాలినేని అక్రమాలపై విచారణ జరిపించాలని వినతి. సీఎం చంద్రబాబుకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని వినతి. వైసీపీ అధినేత జగన్, ఆయన బంధువు సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పోడ్చలేని గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు నుంచే బాలినేని జగన్ కి షాక్ ఇస్తారని టాక్ నడిచినప్పటికీ జగన్ బుజ్జగింపులతో కొనసాగుతూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో సైతం జగన్ తనదైన లెక్కలతో మాగుంటకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు. దాన్ని మొదట్లో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చివరికి జగన్ నిర్ణయానికి తలొక్కక తప్పలేదు. అది కాక సీనియర్ అయిన బాలినేని మంత్రి పదవిని 2.5 ఏళ్లకే తీసేశారు జగన్. ఈ వ్యవహారాలన్నీ బాలినేనిని బాగా ఇబ్బంది పెట్టాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో బాలినేని ఓడిపోయారు. ఇక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆయన జనసేనలోకి వెళ్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఓసారి మీడియా సమావేశం నిర్వహించి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఒంగోలు వైసీపీ అధ్యక్ష పదవి సైతం స్థానికులకే ఇవ్వాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారు. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా చెబుదామంటే పార్టీలో ఎవ్వరూ వినే పరిస్థితి లేదన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ పట్టించుకున్నా లేకపోయినా ప్రజల కోసం తన పోరాటం ఆపరని బాలినేని స్పష్టం చేశారు. వైసీపీ ఓటమి పాలయ్యాక నేతలంతా ఒక్కొక్కరు తమ దారి చూసుకుంటున్నారు. ఒంగోలు వైసీపీ లీడర్లు సైతం కూటమి పార్టీలో చేరిపోతున్నారు. తనకు ప్రాధాన్యత లేకపోతే ఎవ్వరూ పార్టీలో ఉండరని బహిరంగంగానే ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తూనే వస్తున్నారు. కానీ జగన్ వైపు నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు బాలినేని చూపు సైకిల్ వైపు మళ్లిందని జోరుగా చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ వ్యవహారం పొలిటికల్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని కోరారు. ఒకసారి అవకాశమిస్తే చంద్రబాబును కలిసి చాలా నిజాలు చెబుతానంటూ లేఖలో స్పష్టం చేశారు.